కోర్టు కరెక్ట్గా చెప్తుందని మేము అనుకోవచ్చా, కోర్టును కూడా నమ్మొచ్చా నమ్మరాదా? ఎందుకు ఈ డౌట్ అంటే నిన్న కూడా ఒక ఆయన అడిగాడు, అంటే కింద కోర్టులో ఒక రకంగా చెప్తారు, పై కోర్టులో ఇంకొక రకంగా చెప్తారు అనే వాదన కూడా ఉన్నది. కోర్టు ఎప్పుడు కూడా ఏదైతే వివిధ రకాల ప్రూఫ్స్ మీరు పెడతారో, ఏదైతే వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయో దానికి అనుగుణంగా కోర్టు మాట్లాడుతుంది. ఇవాళ మీరు గమనిస్తే కోర్టు హియరింగ్స్ ఏవైతే ఇవాళ వాదనలు మీరు గమనిస్తే 100 చెప్పిండ్రు అడిషనల్ ఏజ్ గారు, అయినా కోర్టు ఒకటే అన్నారు. నేను చూస్తున్న న్యాయమూర్తి గారు ఒకటే అన్నారు, నేను చూస్తున్న రోజు పేపర్లు చదువుతున్నా నేను, మీరే నాకు కొత్తగా చెప్పక్కర్లేదన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉంటుందంటే, చాలామంది అనుకుంటారు కళ్ళకు గంతలు కట్టుకొని ఓన్లీ ఏవైతే ప్రూఫ్స్ ప్రకారంగా వెళ్తుంది అనుకుంటారు, కానీ నో, మానవీయ కోణం కూడా చాలా ఉంటుందండి న్యాయ వ్యవస్థలో. అండ్ ఐ బిలీవ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ ది కోర్ట్ సిస్టమ్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ లేదని మాట్లాడలేదు, అంటే కేసీఆర్ గారి పైన లేదా ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? మీరు ఈ మధ్య కొంతమంది అంటే లాయర్ని కూడా అడ్వకేట్స్ని కూడా సంప్రదించుకుంటారు ఈ విషయంలో. కేసీఆర్ గారి పైన ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండవండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండకపోతుండొచ్చు. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎవరికి ఉంటాయి? గవర్నర్ గారికి ఉంటాయి. గవర్నర్ గారు కూడా దీంట్లో జోక్యం చేసుకోవచ్చా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. డెఫినెట్లీ డెఫినెట్లీ సమన్ చేయొచ్చు. చీఫ్ మినిస్టర్ గారిని పిలిచి రాష్ట్రంలో ఈ పరిస్థితి జరుగుతుంది, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ల్యాండ్ ఆర్డర్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే చేసే అధికారం ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, కనపడని ఎమర్జెన్సీ ఇది. ప్రజలకు ఇంకా అర్థం అవుతుంది కాబట్టే చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. కనపడని ఎమర్జెన్సీ ఇది. మీరు అన్నట్టుగా ల్యాండ్ ఆర్డర్ సమస్యను ఇంకో ఎమర్జెన్సీ కాదు, ఆల్రెడీ స్టేట్లో హెల్త్ ఎమర్జెన్సీ నడిచింది, నడుస్తున్నది, ఇంకా నడుస్తున్నది. ఇప్పుడు ఇది ఒక కనపడని ఎమర్జెన్సీ అంటున్నారు. ఏదో 4 బస్సులు తిరుగుతున్నంత మాత్రం అంత సవ్యంగా ఉన్నదని మనం అనుకోలేం కదా. ఎంతోమంది విద్యార్థులు, చాలామంది, నేను ఐ కెన్ టేక్ యూ, ఐ కెన్ గివ్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ కిడ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ది కాలేజెస్ బికాస్ దే కెన్ నాట్ ఎఫర్డ్ ది డైలీ ఆటో ఫేర్స్. ఎగ్జాక్ట్లీ. ఒక ఒక అంటే ఇది ఎమర్జెన్సీ ఎందుకు అంటాను అని అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఇక్కడ, చైల్డ్ రైట్స్ వైలేషన్ ఇక్కడ. పిల్లలకి ప్రాథమిక హక్కు ఏంటి? విద్యా హక్కు. దాన్ని మీరు వైలేట్ చేస్తలేరా? మీ తప్పిదమే కదా, మీ చేతకంతనం కదా. మీరు కరెక్ట్గా మాట్లాడుకోలేదు, మీరు కరెక్ట్గా సమస్యను సాల్వ్ చేస్తలేరు కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ చదువుకు దూరం అవుతున్నారు. ఇట్లా తీస్తే 100 వెళ్తాయి, ఇట్లా తీస్తే 100 మానవ హక్కుల ఉల్లంఘనలు వెళ్తాయి. సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ ఇంటర్వీన్ అయ్యి షీ కెన్ సమన్ ది చీఫ్ మినిస్టర్. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమనింగ్ అయినా కూడా ఆయన వింటాడా వినడా అంటే అక్కడ ఉన్నది కేసీఆర్ గారు, ఆయన ఎవరి మాట అయినారు కావచ్చు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు నన్ను ఉప్పల్లో ఒక కామన్ మ్యాన్ ఒక ప్రశ్న అడిగాడు, నాకు డౌట్ వచ్చినప్పుడు, యాక్చువల్గా వీరు ఉద్యమానికి వెళ్లకుండా ఆపేసి ఇలాగే చేస్తూ ఉంటే జీతాలు గవర్నమెంట్ పే చేయదా, ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న అడిగాను నన్ను. జీతాల కోసం మళ్ళీ మళ్ళీ అట్లా కాదు, ఇప్పుడు ఇది ప్రైవేటైజేషన్ చేస్తారా లేకపోతే ఏమవుతుంది, ఏం జరిగేది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరగబోతుంది? ఆల్రెడీ ప్రైవేటైజేషన్ దిశగా వాళ్ళు అడుగు స్టార్ట్ అయినాయి కాబట్టి వీళ్ళు బయటకు వచ్చిండ్రు. పోనీ అండి, అయితే ఏమైతుంది అనేది? అరే పోనీ అండి బయటకు, అట్లెట్లు ఉంటదండి? రేపు ప్రైవేటైజేషన్ పూర్తిగా ఏం చేయట్లా చేసే ఇది కూడా వీళ్ళకి లేదు. అది కూడా నేను చెప్తా, సి ఆంజనేయ రెడ్డి గారు మీకు తెలుసు, అది మీకు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, మీ దగ్గర పేపర్లు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. మరి సాధారణ కార్మికుడికి అర్థమైతలేదు కదా, ఎవరు చెప్పాలి? కరెక్ట్. మన ముఖ్యమంత్రి లేదా మన పాలకులు లేదా కన్సర్న్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి, అవును, పువ్వాడ అజయ్ గారు లేకపోతే ఆ ఎండీను, ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ లో మీరు కార్మికులు పెట్టిన కదా ఇవాళ రోజున, తప్పెవరిది అని అడుగుతున్నాను నేను. మళ్ళీ మళ్ళీ మీరు నా 100 డిబేట్లు చూడండి, నేను ఎక్కడ కూడా విలీనం మీద మాట్లాడలేదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, చర్చలకు ఎందుకు పిలుస్తలేరు? కూర్చోబెట్టి వాళ్ళకి సంజాయించండి కదా, బిడ్డ ఇది కాదు, ఇట్లా కాదు, నీకు ఇక్కడున్నా అంతే వస్తుంది, అక్కడున్నా అంతే వస్తుంది, ఇంకొక చోటు ఉన్నా అంతే వస్తుంది. ఇప్పుడు మీరు అదే మాట మాట్లాడుతున్నారు కదా, ఏ పరిస్థితుల్లో కూడా విలీనం చేయలేమనే మాట మాట్లాడుతున్నారు, ఇదే మాట వాళ్ళకి చెప్పగలగాలి కదా. ఫైనల్ గా మీరు ఏం చెప్పండి అంటే, ఏవైతే 4 ఖచ్చితంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ వీడియో మనం పంపించే ప్రయత్నం నేను చేస్తాను డెఫినెట్. ఎందుకంటే కేటీఆర్ గారు ప్రశ్నించండి అని చెప్పి ఒక సభలో, ఒక మీటింగ్ లో చెప్పారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ వీడియో ఆంజనేయ రెడ్డి గారిది కూడా ఇదే వీడియో, జేపీ గారిది కూడా ఈ వీడియో పంపించా. ఫైనల్ గా ఏం చేస్తే క్లోజ్ అవుతో చెప్పండి, అది అవుతుందా లేదా అనేది కూడా మనం కూడా ఆలోచిద్దాం. ఫైనల్ గా ఒకటి అండి, హీ హాస్ టు సిట్ ఫర్ టాక్స్, ఇంకెవరు కాదు, హీ హాస్ టు సిట్ ఫర్ టాక్స్ బికాస్ ఆయన చెప్పిన మాటని ఆయనకే మళ్ళీ మనం ఉటంకిద్దాం. లాభాలు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఒకనొక రోజున లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి రవాణా శాఖ మంత్రి చేశాడు. సో కాబట్టి ఆ రోజున రవాణా శాఖ మంత్రిగా మీరు అది చేసినప్పుడు, ఇవాళ రోజున ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఇంకెంత చేయగలుగుతారు? ఒక్కసారి భేషజాలన్నింటి పక్కన పెట్టి జస్ట్ ట్రై టు టాక్ టు దెమ్, మానవీయ కోణంలో ఆలోచించండి అంటున్నాను నేను. నేను ఇంకా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అవన్నీ పక్కన పెట్టి, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దోస్, మానవీయ కోణంలో ఆలోచించండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి కార్మికులు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మళ్ళీ గుండెలాగి కూడా చస్తున్నారు. అదే కాకుండా రోడ్ల మీద కూడా చాలామంది వాళ్ళ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచించి కాల్ దెమ్ ఫర్ టాక్స్,
వదిలేయండి. కోర్టులు ఏం చెప్తున్నాయి, వీళ్ళు మంకు పట్టుబడుతున్నారా వాళ్ళు మంకు పట్టుబడుతున్నారా, వదిలేయండి. ఫైనల్ ఆర్టీసీ జేఏసీ ఏదైతే చెప్తుందో 2400-300 కోట్ల వరకు ఉన్నది, దాన్ని క్లియర్ చేస్తే సరిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 400-500 కోట్లు. శ్రీనివాస్ గారు, ఇఫ్ యూ వాంట్ ఫిగర్స్ ఐల్ గివ్ యూ కరెక్ట్ ఫిగర్స్. ఇవాళ కోర్టులో వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే చెప్తాను నేను. 1490 crores ఇస్ వాట్ జిహెచ్ఎంసీ హ్యాస్ టు పే టు టీఎస్ఆర్టీసీ. 1490 crores. 1099 crores ఈజ్ వాట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు పే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్ టు టీఎస్ఆర్టీసీ. ఎంత అయింది? 2600 కోట్లు అక్కడి. అది కాక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు బడ్జెట్ అలొకేట్ చేసి రిలీజ్ చేయని ఫండ్స్ ఎన్ని ఉన్నాయి? కార్గో నుంచి ఎంత వచ్చింది అది ఇవ్వలేదు మీరు. అడ్వర్టైజింగ్ నుంచి ఎంత వచ్చింది అది ఇవ్వలేదు మీరు. సో మీరు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇచ్చేస్తే సగం అసలు సంస్థ నష్టాల్లోనే ఉండదు. సంస్థ నష్టాల్లో లేనప్పుడు మీరు అద్దె బస్సులు దేవక్కర్లేదు, ఏ బస్సులు దేవక్కర్లేదు, ఏం ప్రైవేటైజేషన్ చేయక్కర్లేదు. 20% వద్దు, 30% వద్దు, 50-30-20 రేషియో అవసరమే లేదు కదా. సో మీరు చేయాల్సింది మీరు చేసేయండి, మీరు ఇవ్వాల్సింది మీరు ఇచ్చేయండి. ఇప్పుడు కాకపోతే ఫేస్డ్ మేనర్లో ఇవ్వండి, చెప్పండి. ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఏనాడన్నా ప్రజల కోసం బస్సులు బాగాలేవని రోడ్ల మీదకి ఎక్కారా? ఇది ఒక కామన్ మ్యాన్ ప్రశ్న. ఆర్టీసీ కార్మికులు ఏ రోజున కూడా ప్రజల కోసం బస్సులు ఆపలేదు. వాళ్ళు ఆ రోజున బస్సులు బాగాలేవు కాబట్టి బస్సులు ఆపలేదు. ఎట్లా ఉన్నా బస్సుల్ని మంచి మంచి రిపేర్ చేసుకుని బాగాలేవు. 15-20 ఇయర్స్ పొగలు వస్తున్నాయి, సీటింగ్ బాగాలేదు అని. ఇవాళ వాళ్ళ డిమాండ్లలో అదే ఉన్నది సార్, ఇవాళ వాళ్ళ డిమాండ్లలో అదే ఉన్నది. జీతాల కోసం అని చూపిస్తున్నాడు. కానీ నోటిఫికేషన్ లేసి వేకెన్సీలను ఫిల్అప్ చేయండి, కొత్త బస్సులను కొనుగోలు చేయండి, అవి ఆర్టీసీ కిందనే కొనుగోలు చేయండి. అద్దె బస్సులు మాకొద్దు, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా మీరు రెవెన్యూ ఇవ్వకండి, ఆర్టీసీకే రెవెన్యూ ఇవ్వండి. సంస్థని లాభం దిశగా తీసుకెళ్తున్నాము, మీరు దాన్ని చూడండి అనే వాళ్ళు చెప్తారు. జీతాలకే డబ్బులు లేవంటే బస్సులు ఎక్కడ కొంటాం? మరి జీతాలకి ఎందుకు డబ్బులు లేవు? అది కూడా చెప్పాలి, ఎందుకంటే సబ్సిడీలు మీరు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు మా జేబులకు వెళ్ళి మేము కడుతున్నాం. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి కడుతున్నాం? మా జేబులకు వెళ్ళి కడుతున్నాం. ఇంకెక్కడి నుంచి? అందుకే దేనికి మాట్లాడితే డిస్కషన్. బట్ మెట్రోకి యూ హావ్ గివెన్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వై నాట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ ఆర్టీసీ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ టు లాసెస్ అకార్డింగ్ టు యూ? ఎందుకు ఇస్తలేరు మరి? అంటే మీకు you are intentionally throwing RTC into losses and then subsequently you are going to privatize that. There's no doubt about that. Meer nannu 1000 saal adigina nenu ide maata cheptanu. Exactly. Sorry, final ga aithe KCR garu ante oka sari meer anattu oka mettu digo lekapothe ayane pakkaku toligo ప్రజలకైతే మంచి జరగాలి, ఆయన ఉన్నా లేకున్నా పెద్ద ప్రజలకు ఒరిగేది లేదు, నష్టం లేదు అని చెప్పి కామన్ మ్యాన్ మీలాంటి వారు అంటున్నారు. సో ఫైనల్గా అయితే మంచి జరగాలని చూద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ.